పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది ఆయన అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషించినా అది ఆ సినిమాకే హైప్ ను తీసుకొస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక విభిన్నమైన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ నుంచి 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి ఊహించని విధంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి అప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్స్ను కూడా వెనక్కు నెట్టేసింది. ఇక ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు చేస్తున్న ప్రమోషన్స్లో అసలు రీమేక్ చేసిన సినిమాలా కాకుండా పవన్ కళ్యాణ్ చేసిన స్ట్రైట్ సినిమాలనే దాటేసి ఊహించని విధంగా అంచనాలు ఏర్పరచుకుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఏ లెవెల్లో హైప్ను సెట్ చేసుకుందో అందరికీ తెలుసు. ఇక విషయానికి వచ్చేస్తే మన దగ్గర ఏమో కానీ యుఎస్లో మాత్రం అజ్ఞాతవాసి రికార్డులను కూడా వకీల్ సాబ్ బ్రేక్ చేసేసి పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుందని ఈ చిత్రాన్ని సమర్పించిన బోనీ కపూర్ తెలియజేశారు. 700కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ అవ్వడానికి భారీ ఎత్తున సిద్ధమవుతోందని కూడా తెలియజేశారు. ఇక ఆయన నటించిన గత చిత్రం అజ్ఞాతవాసి 500కు పైగా లొకేషన్స్లో విడుదల కాగా ఇప్పుడు వకీల్ సాబ్ అందులోనూ లాక్డౌన్ తర్వాత ఈ సినిమానే రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతోందని కూడా తెలియజేశారు. మొత్తానికి పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా సాలిడ్ గానే ఉంటుందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లు మూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు, మరి ఈ సినిమా కూడా ఎలాంటి రికార్డు బ్రేక్ చేస్తుందో చూడాలి.